తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ విజేతలు ఈ వివరాలు తెలుస్తున్నటువంటి వీడియో ఆయుదో భాగం పార్ట్ ఫైవ్ ఫిఫ్త్ పార్ట్ అరవై ఏడు చంద్రాయాన్గుట్ట చంద్రాయాన్ నుంచి అక్బరుద్దీన్ ఓవసీ గెలుపొందారు ఎంఐఎం నుంచి పోలైన ఓట్లు లక్ష యాభై మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కాగా విజేత ఓట్లు తొంభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు సీతారాయణ రెడ్డి బీఆర్ఎస్ సమీప అభ్యర్థి ఆయనకు పద్దెనిమిది వేల నూట పదహారు వచ్చాయి మెజారిటీ వచ్చి ఎనభై ఆరు వందల అరవై అరవై ఎనిమిది యాకుత్పుర జాఫర్ హుసేన్ పోలైన ఓట్లు లక్ష నలభై వేల నాలుగు వందల నలభై నాలుగు విజేత ఓట్లు నలభై ఆరు వేల నూట యాభై మూడు అంజదుల్లా ఖాన్ ఎంబీటీ నుంచి సమీప అభ్యర్థి ఆయనకు వచ్చిన ఓట్లు నలభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు మెజారిటీ ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఇది ఎంఐఎం గెలుపు మళ్ళీ మళ్ళీ ఎంఐఎం అరవై తొమ్మిది బహదూర్పూర్లో కూడా మొహమ్మద్ ముజీ ముబీన్ గెలుపొందారు మరి పోలైన సంఖ్య మొత్తం పోలైన సంఖ్య ఓట్లు లక్ష నలభై మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కాగా విజేత ఓట్లు ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒకటి కాగా ఆలీ బక్రీ బీఆర్ఎస్ నుంచి ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి మెజారిటీ అరవై ఏడు వేల ఇరవై ఐదు ఇక డెబ్బై సికింద్రాబాద్ టి పద్మారావు మాజీ మంత్రి ఆయనకు పోలైన ఓట్లు డెబ్బై వేల రెండు వందల యాభై నాలుగు కాగా మొత్తం పోలైన ఓట్లు లక్ష నలభై ఒక వేల మూడు వందల యాభై ఆరు ఇక ఆదం సంతోష్ కాంగ్రెస్ నుంచి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల పది ఓట్లు తెచ్చుకున్నాడు ఆయన మెజారిటీ వచ్చి నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు బీఆర్ఎస్కి దక్కింది ఇక తర్వాత స్థానంలో ముడిచి మాట్లాడుకుందాం మనం ఇక లాస్య నందిత ఈమె మరి ఈమె మీద గద్దర్ కూతురు కూడా పోటీ చేయడం జరిగింది కానీ రెండో స్థానం బీజేపీకి వచ్చింది శ్రీ గణేష్ ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు డెబ్బై ఒకటి కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్ నందిత గెలుపొందారు బీఆర్ఎస్ నుంచి పోలైన ఓట్లు లక్ష ఇరవై నాలుగు వేల అరవై నాలుగు విజేత ఓట్లు వచ్చినాయి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు శ్రీ గణేష్ బీజేపీ నుంచి రెండో స్థానంలో సమీప అభ్యర్థి ఆయనకి నలభై ఒక్క వేల ఏడు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి మెజారిటీ పదిహేడు వేల నూట యాభై తొమ్మిది ఇక కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గెలుపొందారు పోలైన ఓట్లు లక్ష నలభై తొమ్మిది లక్ష తొంభై ఐదు వేల నూట అరవై మూడు కాగా విజేతకు వచ్చిన ఓట్లు అంటే రేవంత్ రెడ్డికి వచ్చిన ఓట్లు లక్ష ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే లక్ష ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు విజేతకు వచ్చాయి ఇక నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఆయనకి రెండో స్థానం దక్కింది అక్కడ డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మెజారిటీ వచ్చి రేవంత్ రెడ్డికి వచ్చిన మెజారిటీ ముప్పై రెండు వేల ఐదు వందల ముప్పై రెండు ఒక స్థానంలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇక్కడ గెలవడం సంతోషంగా అనిపించింది ప్రజలకు ఇక డెబ్బై మూడు నారాయణపేట నుంచి పర్ణికారెడ్డి గెలుపొందారు కాంగ్రెస్ నుంచి పోలైన ఓట్లు లక్ష ఎనభై ఒక ఏడు వందల ఎనిమిది కాగా విజేత ఓట్లు ఎనభై నాలుగు వేల ఏడు వందల ఐదు రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి సమీప అభ్యర్థి ఆయనకు వచ్చిన ఓట్లు డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై ఐదు మెజారిటీ ఏడు వేల తొమ్మిది వందల యాభై ఇంకా డెబ్బై నాలుగు మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు కాంగ్రెస్ నుంచి పోలియని ఓట్లు లక్ష డెబ్బై ఎనిమిది వేల అరవై ఎనిమిది లక్ష డెబ్బై ఎనిమిది వేల అరవై ఎనిమిది విజేత ఓట్లు ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి సమీప అభ్యర్థి అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఆరు ఆయనకు వచ్చిన ఓట్లు మెజారిటీ పదహారు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఇక జడ్చర్ల డెబ్బై ఐదు జడ్చేర్ల అనిరుద్ధ్ రెడ్డి ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు పోలైన ఓట్లు లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు విజేత ఓట్లు తొంభై వేల ఎనిమిది వందల అరవై ఐదు లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు ఆయన సమీప అభ్యర్థి డెబ్బై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు ఓట్లతో ఇక మెజారిటీ పదిహేను వేల ఏడు వందల పది ఇక డెబ్బై ఆరు దేవనకద్ర ఇక్కడ నుంచి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు పోలైన ఓట్లు లక్ష తొంభై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు విజేత ఓట్లు ఎనభై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎనభై ఏడు వేల రెండుతో రెండో స్థానంలో నిలిచారు ఇక్కడ మెజారిటీ వచ్చి తొమ్మిది వందల ఏడు మాత్రమే ఇక డెబ్బై ఏడు మక్తల్ మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి గెలుపొందారు పోలైన ఓట్లు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు పోలైన ఓట్లు లక్ష ఎనభై ఆడు వేల లక్ష ఎనభై ఆరు వేల ఎనిమిది వందల అరవై కాగా విజేత ఓట్లు డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రెండో స్థానంలో నిలిచారు ఆయనకు వచ్చిన ఓట్లు యాభై ఏడు వేల మూడు వందల తొంభై రెండు మెజార్టీ వచ్చి పదిహేడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఇక డెబ్బై ఎనిమిదో స్థానం గురించి మాట్లాడుకుందాం ఇక డెబ్బై ఎనిమిదో స్థానం వచ్చింది వనపర్తి వనపర్తిలో తూడి మేఘారెడ్డి గెలుపొందారు కాంగ్రెస్ నుంచి ఆ పోలిన ఓట్లు రెండు లక్షల పదమూడు వేల మూడు వందల పన్నెండు కాగా విజేత ఓట్లు లక్ష ఏడు వేల మూడు నూట పదిహేను ఇక నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రెండో స్థానంలో నిలిచి ఎనభై ఒక్క వేల ఏడు వందల తొంభై ఐదు ఓట్లు తెచ్చుకున్నారు మెజారిటీ ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై డెబ్బై తొమ్మిది గద్వాల్ ఇక్కడ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందారు పోలయిన ఓట్లు రెండు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు విజేత ఓట్లు తొంభై నాలుగు వేల తొంభై ఏడు సరిత కాంగ్రెస్ నుంచి ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు ఆమెకు వచ్చిన ఓట్లు ఎనభై ఏడు వేల అరవై ఒకటి మెజారిటీ ఏడు వేల ముప్పై ఆరు ఇక ఎనభై అలంపూర్ ఎస్సీ రిజర్వ్ ఇక్కడ నుంచి విజయుడు గెలుపొందారు పోలిన ఓట్లు లక్ష తొంభై ఆరు వేల మూడు వందల ఏడు విజేత బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు విజేత ఓట్లు లక్ష నాలుగు వేల అరవై సంపత్ కాంగ్రెస్ నుంచి రెండో స్థానంలో ఇక్కడ సమీప అభ్యర్థిని నిలిచారు డెబ్బై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఓట్లతో మెజారిటీ ముప్పై ఒక వేల ఐదు వందల డెబ్బై మూడు ఇక ఎనభై ఒకటి నాగర్ కర్నూలు నుంచి రాజేష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు పోలిన ఓటు లక్ష ఎనభై నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు విజేత ఓట్లు ఎనభై ఏడు వేల నూట అరవై ఒకటి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి సమీప అభ్యర్థిని నిలిచారు ఎనభై ఒక వేల తొమ్మిది వందల పదమూడు ఓట్లతో మెజారిటీ ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది ఇక ఎనభై రెండు అచ్చంపేట ఎస్సీ రిజార్డ్ చిక్కుడు వంశీకృష్ణ గెలుపొందారు పోలైన ఓట్లు లక్ష తొంభై మూడు వేల ఏడు వందల అరవై ఎనిమిదిగా విజేత ఓట్లు లక్ష పదిహేను వేల మూడు వందల ముప్పై ఏడు ఇక బాలరాజు బీఆర్ఎస్ నుంచి అరవై ఆరు వేల పదకొండుతో అక్కడ రెండో స్థానంలో స్వయప అభ్యర్థిగా నిలిచారు మెజారిటీ నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఆరు ఇక ఎన ఎనభై మూడు కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపొందారు కాంగ్రెస్ నుంచి పోలైన ఓటు రెండు లక్షల ఒకవేళ రెండు వందల ఎనభై ఐదు విజేత ఓట్లు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఆచారి బీజేపీ సమీప అభ్యర్థి డెబ్బై వేల నాలుగు వందల నలభై ఎనిమిది మెజారిటీ ఐదు వేల నాలుగు వందల పది ఇక షాద్ నగర్ నుంచి ఎనభై నాలుగో స్థానం వీర్లాపల్లి శంకర్ గెలుపొందారు కాంగ్రెస్ నుంచి పోలిన ఓట్లు లక్ష తొంభై నాలుగు వేల ఇరవై ఏడు విజేత ఓట్లు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు అంజయ్య అభ్యారస్ నుంచి రెండో స్థానంలో నిలిచారు డెబ్బై వేల ఎన్ ఆరు వందల ఎనభై తొమ్మిది ఓట్లతో మెజారిటీ ఏడు వేల నూట ఇరవై ఎనిమిది మిగతాది చివరి భాగమైనటువంటి ఆరో భాగంలో చూడండి